అందరికీ నమస్తే. ఏమ్మా, మీరందరూ కూడా మా కామెంట్లలోని మెసేజ్ల్లోని వీడియోలు ఎందుకు పెడతలేదు ఏటి అని అందరూ కూడా అడుగుతున్నారు. మేము ఎందుకు పెడతలేదు ఏటన్నది 15 రోజులు, దగ్గర 14 రోజులు అవుతుందమ్మా మేము వీడియోలు పెట్టి. ఎందుకు పెడతలేదంటే పట్టణంలో పలు రుచుల్లో కానీ నేను నా కొడుకు ఛానల్లో కానీ ఏమ్మా పెడతలేదు. నేనైతే ఎందుకు పెడతలేదో ఏటో అన్నది వివరంగా మీ ముందుకి వచ్చి నేను వీడియో చేసి చెప్పుదామని నేను వచ్చానన్నమాట. అన్నీ వివరంగా చెప్తాను. మేమమ్మా వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఏంటంటే బాబుకి పాలసీ వచ్చి ఏమ్మా ఏళ్ళకి 18 రోజులు అయ్యింది. ఎందుకు పెడతా లేదంటే మరి బాబుకు బాగోలేదు కదా, మరి ఎలా పెడతాను చెప్పండి, ఎలాగ మనకి కాళ్ళు ఆడతాయి మరి. అంత గురించి అన్నీ వివరం చెప్పుదాం మీ తోటి వీడియో తీసి, అందుకని నేను అన్నీ మాట్లాడుతున్నాను అన్నమాట. అబ్బాయికి అమ్మా పాజిటివ్ వచ్చినా నేనైతే హాస్పిటల్కి వెళ్ళను, అలాగని ఇంటి దగ్గరే ఉండి వైద్యం చేయించుకుంటున్నాడమ్మా. నేనైతే బయటికి వెళ్ళను, నేను హాస్పిటల్కి వెళ్ళను అని ఇంటి దగ్గరే కూర్చుని ఇంటి దగ్గరే అన్ని రకాలు కూడా ఇంటి దగ్గరే వైద్యం చేయించుకుంటున్నాడు. పిల్లోడైతే అమ్మా ఈ పాజిటివ్ వచ్చాక చాలా నలిగిపోయాడు, చాలా బాధపడిపోయాడు, చాలా కష్టమమ్మా ఇదైతేని. చాలా మటుకి పిల్లోడు బాగా నలిగిపోయాడు. ఏంటే ఈ ఒళ్ళు నొప్పులకి జ్వరానికి పిల్లోడు బాగా నలిగిపోయి ఇన్ని రోజులైనా ఏమ్మా, కానీ పిల్లోడు ఇలాగ వంట చేసి నేను పెడుతున్నాను అంతే. పిల్లోడు అన్నీ కూడా నువ్వు దగ్గర రావద్దని నన్ను దగ్గర రాకుండా అన్ని పిల్లోడే చూసుకుంటున్నాడు. వైద్యం అయితే ఇంటికాడే తీసుకొచ్చి ఇంటికాడే చేయించుకుంటున్నాడు. పిల్లోడైతే చాలా బాగా నలిగిపోయాడమ్మా. నా మటుకు నాకే బాధ కలుగుతుంది, నన్నేమో దగ్గర రానిస్తలేదు, నువ్వు దగ్గర రాకంటున్నాడు. పిల్లోడు బాధ అమ్మా చూడలేకపోతున్నాను నేను. పిల్లోడు బాధ అయితే చాలా బాధపడ్డాడు ఇప్పుడు దాకా అయితేని. ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది, వైద్యం అయితే ఇంట్లోనే ఉండి చేయించుకుంటున్నాడు. చాలా కొంచెం తగ్గింది ఇప్పుడు మటుకు మాత్రం, 18 రోజులు అయ్యింది. పిల్లోడమ్మా అన్నీ ఫోన్ ద్వారాగానే తెలుసుకుని డాక్టర్లని కనుక్కుని అన్నీ ఏ మందులు అయితే రాస్తున్నారో, ఏ మందులు అయితే అందులో మెసేజ్లు పెడుతున్నారో అన్నీ తెప్పించుకుని ఎప్పటికప్పుడు డాక్టర్లు ఫోన్లు చేస్తున్నారో, బాబు ఫోన్ చేస్తున్నాడో, ఫోన్ ద్వారాగానే చాలా బాగా అయితే చేస్తున్నారమ్మా. ఆ ఫోన్ ద్వారాగా ఏ మందులు రాస్తున్నారో ఏటన్నది అన్నీ తెప్పించుకుని అన్నీ కూడా చేసుకుని ఏది ఏ టయానికి వేసుకోవాలో, ఏది ఏ గంటలో వేసుకోవాలో, అన్నం తిన్న తర్వాత ఏది వేసుకోవాలో అన్నీ వివరంగా చెప్తున్నారు డాక్టర్ గారు. అయితేని అన్నీ వివరంగా మా ఓడు ఇవన్నీ కూడా వివరంగా ఏది వేసుకోవాలో, ఏ టయానికి ఏది వేసుకోవాలో, ఏ టయానికి ఏం తినాలో అన్నీ ఆడే చూసుకుని ఆడే వేసుకుంటున్నాడమ్మా. మాకైతే ఫోన్ల ద్వారాగా డాక్టర్ గారు చాలా బాగా అయితే చేస్తున్నారు. ఫోన్ల ద్వారా కాంట్రాక్ట్ అవి ఏ నిమిషానికి ఏ అరగంటకి ఏది వేసుకోవాలన్నది అన్నీ చెప్తున్నారు. అన్నీ తెప్పించుకుని పిల్లోడు అలాగే ఇన్ని మెతుకులు నోరు బాగోక ఇన్ని మెతుకులు కూడా తినలేకపోతున్నాడు. అలాగే వేసుకుంటున్నాడు, మా ఇంట్లోనే వైద్యం చేయించుకుంటున్నాడు. ఆ పాజిటివ్ వచ్చిన తర్వాత బాబుకమ్మా విపరీతమైన ఒళ్ళు నొప్పులు, దాంట్లో జ్వరం, ఏమ్మా వాసన తెలిసేది కాదు, మరి నోటికి రుచి తెలిసేది కాదు, ఇంకెలా తింటాడో, మనం గడ్డి తిన్నట్టు తినాలా, వద్దు నేను నా నోటికి రుచి తెలుస్తులేదు, నా ముక్కుకి వాసన తెలియట్లేదు, నేను తినలేను, నేను చేయలేను, చాలా బాధపడిపోతున్నాను, చాలా నొప్పులు వచ్చేస్తున్నాయి ఒళ్ళు, అలాగని ఇవ్వడమ్మా. అలాగని పిల్లోడు చాలా బాధపడిపోయాడమ్మా. ఇంకెంత అంత బాధ అని నేను చెప్పలేను, అంత బాధపడిపోయాడు. ఆహా ఈ నీరసం ఇంత బాధ ఉంటుందా అని అనిపించి నాకు ఇంట్లో. అలాగే నేను ఇది ఎవరో మనం వెళ్ళి చేసి నీరసం కాదు కదమ్మా, ఇది మనం వెళ్ళి చక్కబెట్టి మనం వెళ్ళి తిని బాబు చేయి బాబు అని అన్నీ నీరసం కాదు, ఒకరికొకరికి వెళ్ళి చేసి నీరసం కాదు ఇది, ఏమ్మా ఎవరి దాళ్ళే చేసుకోవాలా. అలాగని అస్సలు చెప్పించిన ఇప్పటికింకా నన్ను దగ్గరికి అంటూ రానివ్వలేదు, నువ్వు రావద్దు అలాగని. ఆ పిల్లోడే చేసుకుని, పిల్లోడే చక్కబెట్టుకుని, పిల్లోడే మందులు వేసుకుని అలాగ వండేసి ఏడ్నీళ్ళు కాసేసి అలా పెట్టేస్తుంటే అన్నీ తీసుకుని పిల్లోడే చెందుతున్నాడమ్మా. ఇప్పటికి మాత్రం 4 రోజుల నుంచి కొంచెం అన్నీ కొంత రుచి తెలుస్తుంది, కొంత వాసన తెలుస్తుందని ఈ మధ్యలో కొంత 4 రోజుల నుంచి కొంత తింటున్నాడమ్మా పిల్లాడైతే. మా అబ్బాయికి వచ్చిన దగ్గర నుంచి అమ్మా చాలామంది నాకు ఎంత ధైర్యం చెప్పారు. అందరూ కూడా నాకు ఏం పర్వాలేదమ్మా, ఇది ఇలాగే ఉంటుంది నీరసం, నువ్వు కంగారు పడకు, నువ్వు ఆదుర్దా పడకు, ఏమీ పర్వాలేదు, మీ అబ్బాయికి వచ్చింది ఏం పర్వాలేదు, బాగుంటాడు, 2 రోజులు లేట్ అయినా నువ్వు కంగారు పడకమ్మా, నువ్వు కూడా తిను,
ఏంటంటే ఇలాంటి నీరసాలు ఈ రకంగానే ఉంటాయి. నువ్వు కంగారు పడి బెంబేరు పడి నువ్వు ఆరోగ్యం పాడు చేసుకోకు. నువ్వేమి కంగారు పడదు. నాకు చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు చాలామంది నాకు చాలా బాగా చెప్పారమ్మా, పిల్లవాడి గురించి ఇలా చెప్పి బాధపడుతుంటే ఏం బాధపడకమ్మ, ఇప్పుడు ఈ నీరసాలు ఎలాగుంటున్నాయి, అంతేగాని నువ్వు అస్సలు ఏం బాధపడద్దు, నువ్వు శుభ్రంగా తిన్నాకాడ వండిపెట్టు, అంతేగాని నువ్వేం బాధపడకమ్మా. నాకు చాలామంది ధైర్యం చెప్పి చాలామంది నాకు నువ్వు ధైర్యంగా ఉండమ్మా, మీ పిల్లవాడికి వచ్చింది ఏమీ పర్వాలేదు అని చెప్పారమ్మా అందరూ కూడా నాకు. మా ఓడికి అమ్మా ఇలాగని తెలిసినా సరే ఇది దగ్గరికి వచ్చే నీరసం కాదని రావడం మానేలేదు. మా ఊరు వాళ్ళు అందరూ ప్రెసిడెంట్ గారు, మా చుట్టాలు, మా బంధువులు అందరూ కూడా ఆ రోజుకి 10 మంది దాకా వచ్చేవారమ్మా. వచ్చి పిల్లడి దగ్గరికి ఎలాగుందో ఎలాగుందో, నీకేం పర్వాలేదు, నువ్వు కంగారు పడకో అని చెప్పేవారు. రోజు 10 మంది 15 మంది వచ్చేవారు అందరూ కూడాని. ఏం పర్వాలేదు, నువ్వు ఇంటికాడ వైద్యం చేసుకుంటున్నావు, హాస్పిటల్కి వెళ్లకుండా అని, నీకేమీ పర్వాలేదు, కంగారు పడకో, నువ్వు బెంబేరు పడకో, అలాగని పిల్లోడికి చెప్పి నాకు చెప్పి మా చుట్టాలు మా బంధువులు అందరం మా ఊరు ప్రెసిడెంట్ గారు అందరూ కూడాని వచ్చి రోజు అమ్మా 5 రోజులు ఆ రోజులు అలా తిరిగారమ్మా. తిరిగి పిల్లోడికి ధైర్యం చెప్పి ఇంట్లోకి వచ్చి నాకు ధైర్యం చెప్పి నువ్వేం కంగారు పడకు, నువ్వు అలా వండిపెట్టు, అలా తింటాడు, ఆడికి వచ్చింది ఏం పర్వాలేదు, ఇప్పుడు వచ్చి నీరసాలు ఇలాగే ఉంటాయి, మీరేం కంగారు పడకండి అని సాయంత్రం 5:00 వచ్చేవారు. రేత్రి 11:00 ఉండేవారమ్మా నా దగ్గర. పిల్లోడి దగ్గర అలా ఉండి పిల్లోడి దగ్గర వెళ్ళకూడదన్నా ఇలాంటి నీరసాలని అన్నా, ఇలా మూతికి మాస్క్ వేసుకుని చక్కగా వచ్చి అంతసేపు ఆడి దగ్గర కూర్చుని అన్ని ఆడికి చెప్పి ఆడు చెప్పి నాకు చెప్పి నాకు ధైర్యం చెప్పి వచ్చి సాయంత్రం 4-5 గంటలకు వచ్చిన వాళ్ళు రాత్రి 11 గంటలకు వెళ్ళేవారమ్మా. మళ్ళీ మన్నాడు సాయంత్రం మళ్ళీ వచ్చేవారు పిల్లడికి ఎలాగుందో అని. ఫోన్లో కూడా మాట్లాడి పరిస్థితి కూడా లేదు, ఇంత ఇలాగ పిల్లోడు అయిపోయాడేటి అలాగని వాళ్ళు డైరెక్టర్గా ఇక్కడికి వచ్చేసేవారు. వచ్చేసి మాట్లాడి అలాగే పిల్లోడు చూసి బాధపడి నీకేం పర్వాలేదురా, నువ్వేం కంగారు పడకో అని ఆడితో చెప్పి, ఏమి కంగారు పడకో, నీకేం పర్వాలేదు మీ అబ్బాయికి అని నాతో చెప్పి అలాగ 5-6 రోజులు తిరిగినా మాకు ధైర్యం చెప్పి మా ఊరు నుంచి వచ్చి వెళ్ళేవారు అమ్మ రోజుని. అందరూ కూడా అమ్మ వచ్చి మా ఊరు వాళ్ళు అమ్మ తాడిపత్తి నుంచి మా ఓడికి అలాగా కూర్చుని ధైర్యం చెప్పేవారు అనమాట. నువ్వేం కంగారు పడకు, నీకు ఎట్టి పరిస్థితుల్లో బాగోకపోయినా మేము హాస్పిటల్ జాయిన్ చేసి నిన్ను చూసుకునే బాధ్యత మాది, నువ్వేం కంగారు పడవద్దు అలాగని మాకు చాలా ధైర్యం. పిల్లోడికి చెప్పిలా పిల్లోడికి, నాకు చెప్పిలా నాకు చాలా ధైర్యంగా అన్ని రకాలుగా కూడా చెప్పారమ్మా. అయితే అమ్మా ఇది వచ్చినప్పుడు పిల్లోడు ఏమ్మా 1 వారం రోజులు చాలా నరకం చూసాడమ్మా. ఏంటంటే ఈ జ్వరము ఒళ్ళొప్పులకి 1 వారం రోజులు చాలా నరకం చూశాడు. ఇది తగ్గింది అనాభూతిలోకి ఆయాసం అమ్మా, ఆయాసం వచ్చేసేది. ఎంతలో ఇలాగ కంటి మీద 1 నిమిషం నిద్రపోయేవాడు కాదు. ఇంట్లో పిల్లోడు ఇక్కడ పక్కన నేను ఇలాగుండి ఏటి పిల్లోడు ఇంత నరకం చూస్తున్నాడో అని నాకు ఎలా నిద్రపడద్దమ్మా, ఇంట్లో పిల్లోడు నరకం చూస్తున్నాడు, అమ్మా బాబా అమ్మా బాబా అంటే దగ్గరికి వెళ్ళి వాళ్ళు లేరు, వెళ్ళి పని కాదు ఇది, ఏం చేయనమ్మా, ఎలాగని అంత ఇంట్లో బాధపడి ఎలాగ తిని తినక నేను ఇంట్లో అంత బాధపడేదని ఏటి పిల్లడు ఇంత నరకం చూస్తున్నాడో ఇంత బాధపడుతున్నాడు ఏటి అని నాకు చాలా బాధ తోసిందమ్మా నాకైతే పిల్లడి గురించి. అలా చేసినా మా ఊరి వాళ్ళు అందరూ వచ్చి ఏమి బాధపడక నువ్వు, మేమందరం కూడా ఉన్నాము, నీకు ఏ బాగోపోయినా హాస్పిటల్ జాయిన్ చేసి చూసి బాధ్యత మాది అని వచ్చి అలా ధైర్యం చెప్పాక మాకు ఈ 10 రోజులమ్మ బాగానే నరకం చూసేసాడు. నరకం చూసేస్తే నాకు చాలా బాధ కలిగిందమ్మ, పిల్లవాడు ఇంత బాధపడుతున్నాడో ఏటి ఇలాంటి నీరసాలు వచ్చాయి అలాగని నాకు చాలా బాధ తోసింది. మా ఊరి నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా చాలా ధైర్యం చెప్పిన తర్వాత పిల్లవాడు కొంత ధైర్యం పడ్డాడమ్మ. 18 రోజులు అయింది వచ్చింది. ఇప్పటికైతే మటుకు మాత్రం చాలా మటుకు తగ్గిందమ్మ. రైటే కొంచెం అన్నం అయితే తింటున్నాడు 4-5 రోజుల నుంచి, చాలా మటుకు చాలా బాగా తగ్గింది. అయితే అమ్మ బాబుకి ఇప్పటికి 18 రోజులు అయిందమ్మా. ఏంటంటే నా గురించి పిల్లవాడు ఏమంటున్నాడంటే, అమ్మ ఇంకా 4 రోజులు నేను దూరంగానే ఉంటాను. ఏంటి తగ్గింది, తగ్గినా అమ్మ నువ్వు పెద్ద వయసు దానివి, దూరంగా ఉండాలా, నేను దూరంగానే ఉంటాను, 4 రోజులు లేట్ అయినా పర్వాలేదని ఇప్పుడు ఇంకా కూడా దూరంగానే ఉంటున్నాడమ్మ. కొన్ని 4 రోజులు పోయిన తర్వాత నేను చేయించుకున్నాక నేను అప్పుడు చెప్తాను, నేను 4 రోజులు ఎక్స్ట్రా ఉంటే ఏమైందమ్మా అలాగని పిల్లోడు ఎలాగని అన్నాడమ్మా. నరకం అయితే అమ్మ చాలా నరకం చూసేసాడు ఈ 10 రోజులు 1 వారం రోజులు కూడా ఈ ఆయాసం ఒళ్ళు పోట్లు జ్వరం చాలా నరకం చూసేసాడమ్మ. నేనైతే చూడలేకపోయాను ఏమ్మా, దగ్గు ఎంత దగ్గు వచ్చేసేదో అందులో ఆయాసం వచ్చేసేది, ఇంట్లో ఉండి బాబో ఇంత బాధ అని నేను
ఎంతో బాధపడిపోయి అలాగా బాధపడతా ఉండేదాన్ని. ఏమా ఇప్పుడికైతే బాగానే ఉన్నాడు, తగ్గింది ఏమా, ఇప్పుడేమో ఆక్సిజన్ పెట్టుకుంటున్నాడు చక్కగా ఇంటి దగ్గరే అన్నీ కూడా ఆక్సిజన్ పెట్టుకోవడం, ఫోన్ల ద్వారా డాక్టర్ గారు మందులు రాయడం చెయ్యడం, అన్నీ మాట్లాడడం చెప్పడం అన్నీ డాక్టర్ గారు చెప్పినట్టు కూడా చేస్తున్నాడు. ఆక్సిజన్ పెట్టుకోమంటున్నారమ్మ రోజుకి 6 గంటలు, పొద్దుట 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఆక్సిజన్ పెట్టుకుంటున్నాడు. ఏదో పప్పు అంటమ్మ కొట్టుకునేది అది కూడా కొట్టుకుంటున్నాడు. ఏమా జ్వరం చూసుకుంటున్నాడు, అన్నీ ఆడే చేసుకుంటున్నాడు, అన్నీ కూడా పెట్టుకుని ఏళ్ళకి ఏదో పెట్టుకుంటారు కదమ్మా, ఏదో చూసుకుంటారంట, అది ఒకటి అన్నీ తెప్పించుకుని ఇంటికాడ చాలా జాగ్రత్తగా వైద్యం చేయించుకుంటున్నాడమ్మా. చాలా బాగా చేస్తున్నారు ఫోన్ ద్వారా కాంట్రాక్ట్ అవి డాక్టర్ గారు చాలా బాగా చేయించుకున్నారు. ఇప్పుడు తేలిగ్గా ఉంది 4 రోజులు బట్టి, ఇంత అయితే అన్నం తింటున్నాడు. మీకు అన్నీ కూడా ఇవ్వరు, 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని వచ్చిన తర్వాత మీకు అన్నీ ఇవ్వరని చెప్తాడు బాబు. అమ్మా మా అబ్బాయికి అమ్మా గురువు గారు అంట, అంటే వాడు ఫ్రెండ్ అనమాట. అన్నీ కూడా నా కాయగూరలు, మంచినీళ్ళు, మరి పిల్లోడికి పళ్ళు కాయలు, అన్ని రకాల పళ్ళు అయినా అమ్మ మమ్మల్ని కాపాడి మమ్మల్ని చాలా బాగా, అమ్మా మనం డబ్బులు ఇచ్చినా చేసేవాళ్ళు ఉండాలి కదమ్మా, చాలా గొప్పగా మమ్మల్ని కాపాడి మమ్మల్ని ఇద్దరిని అన్నీ కూడా తెచ్చి మా కాళ్ళకాడకి అన్నీ తెచ్చి ఇస్తున్నాడు. ఆయన పిల్లోడికి ఏ పళ్ళు కావాలితో ఆ పళ్ళు అడిగి అమ్మా వచ్చి మాకు మంచినీళ్ళు తెచ్చుకోవాలమ్మా, కొనుక్కుని అక్కడికి వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి మంచినీళ్ళు తెచ్చి ఇంట్లో కాయగూరలు తెచ్చి అన్ని రకాల కూడా ఏమి లేవమ్మా అని అడిగి నన్ను అన్నీ తెచ్చి ఆయనే అన్నీ మాకు అందించాడు అమ్మ. ఇప్పుడు వరకు కూడా ఇంకా మీరు కంగారు పడకండి, పిల్లోడు ఇంకా 4 రోజుల దాకా ఉంటానంటున్నాడు కదా, నేను తెస్తాను నాది బాధ్యత, పిల్లోడు బాగుండేదాకా నేనే పట్టుకొచ్చి నేనే చేస్తాను, నువ్వేం కంగారు పడకమ్మా అని నాకు ధైర్యం చెప్పి ఆయన చాలా మమ్మల్ని అయితే కాపాడాడమ్మా. ఇప్పటికింకా కూడా అన్నీ తెచ్చి మళ్ళీ వస్తానమ్మా అని వెళ్ళాడు పొద్దున్న లేచి. ఏమ్మా మా అబ్బాయికి అమ్మ ఇద్దరు ఫ్రెండ్స్లు ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా ఫోన్ చేసేటప్పటికి రెడీగా వచ్చేసి మనకు మందులు కావాలన్నా మన ఇంట్లోకి ఏదన్నా కావాలన్నా ఒకవేళ నీకు బాగోకపోతే సడన్గా మేము హాస్పిటల్ తీసుకెళ్తాం, నువ్వైతే ఏం కంగారు పడకు, అలాగని పిల్లడు ధైర్యం చెప్పడం, మాకు ఇంట్లో ఏది కావాల్సిన తేడం చేయడం, ఆడమనిషి ఎక్కడికి వెళ్తావమ్మా, మీ పిల్లోడు బాగుండేదాకా మాది బాధ్యత, నేను అన్నీ పట్టుకొస్తాను అన్నీ చేస్తాం మేమిద్దరం కూడా అని, నువ్వేమీ కంగారు పడకు మీ పిల్లోడికి ఏమి అవ్వదు అని మాకు అన్నీ కూడా అమ్మ మాకు దేవుళ్ళలాగా చాలా సాయపడుతున్నారు వాళ్ళు, మాకు కాయగూరలు తేయడం, మంచినీళ్ళు తేయడం, పళ్ళు తేయడం, పిల్లోడికి కాయలు తేయడం, నువ్వేమీ కంగారు పడకు భీమరాజు, మేము ఉన్నాం కదా, నువ్వు పోనుకోలేవు ఇంకా శానాలు, అప్పుడైనా సరే ఇప్పుడే కాదు అప్పుడు కూడా మేమే పట్టుకొస్తాం, నువ్వేమి కంగారు పడకు, నువ్వేటి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు నువ్వేవో అనుకోకు అనుకోవద్దు నువ్వు కోలుకునేదాకానని మాకు చాలా ధైర్యం చెప్పి వాళ్ళిద్దరే అమ్మ ఆ ఫ్రెండ్స్లు ఇద్దరూ కూడా మాకు అన్నీ తెచ్చి ఇంట్లో పడేసి చాలా మాకు ధైర్యం చెప్పి చాలా బాగా అయితే చేస్తున్నారమ్మ. నాకు మీరందరూ కూడా అమ్మ బాబుకి కామెంట్లు మెసేజ్లు కూడా అందరూ ఏటి ఏమైందని ఇంతమంది కామెంట్లు పెడుతున్నారో ఇంతమంది చేస్తున్నారో ఇలా మెసేజ్లు పెడుతున్నారంటే నాకైతే అమ్మ ఇంతమంది ఉన్నారా మా అబ్బాయికి అని నాకెంతో సంతోషం అయిందమ్మా. మీరందరూ కూడా ఇలా పెట్టినందుకు ఏటి అని నా కష్టం అంతా చెప్పి మీ ముందుకు వచ్చి నేను వీడియో చెయ్యాలా ఎన్ని ఎవరిని చెప్పాలా అని అనుకుని నేను వీడియో చేశాను. కానీ ఉన్న విషయాలు 4 రోజులు 5 రోజులు పోయిన తర్వాత బాబు కొంచెం కోలుకున్నాక ఇవన్నీ ఒక ఒడ్డుకి ఎక్కాక మీకు ఏటన్నది నేను నా కొడుకు ఛానల్లోని అన్ని వివరంగా ఇంకా బాగా చెప్తాడు మీకు. ఏమ్మా ఇప్పుడైతే మాత్రం వీడియో చేసి మీకు ఎవరని చెప్పాలని నేను మీ ముందుకు వచ్చి అన్ని వివరంగా చెప్తున్నాను అనమాట. మా అబ్బాయి ఏమ్మా కుదురు పడ్డాక మా అబ్బాయి బాగున్నాక మీ అందరికీ కూడా కొన్ని కొన్ని పార్సల్ ఉండిపోయేసి ఏమ్మా పార్సల్ ఏమంటే పార్సలు, డబ్బులు వేసేయమంటే డబ్బులు, మీ అందరి కూడా ఎవరో ఒక రూపాయి బీరు అవ్వకుండా మా ఓడు బాగున్నాక మీకు అన్నీ కూడా పంపుతాడనమాట. మీకు ఏ డబ్బులు పంపమంటే డబ్బులు, పార్సల్ పంపమంటే పార్సలు, మీరు ఏదన్నా సరే ఒక రూపాయి తినకుండా ఏమ్మా అన్నీ కూడా మీకు పంపుతాడు కొంచెం లేట్ అయినని. మీరైతే ఏం కంగారు పడక్కర్లేదు, మీరందరూ కూడా మా మీద ఇంత అభిమానం చూపించినందుకు ఏమ్మా ఇలా కామెంట్లు పెట్టినంత జనం మీరందరూ కూడా మాకు ఇలాగ అన్నందుకు ఇలాగ అన్నీ అడిగినందుకు ఏమ్మా వీడియోలు చేస్తలేదని అడిగినందుకు నేను ఈ వీడియో చేసి మీకు వివరంగా అన్నీ చెప్పాలని చేశానమ్మా. మీరందరికీ కూడా నాకు ధన్యవాదాలమ్మా.